శ్రీమాత్రే నమః జయ గురు దత్తాత్రేయ నమః ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఏ రంగంలో వారు ఉద్యోగపరంగా రాణించగలుగుతారు ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ఏ డిపార్ట్మెంట్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఓవరాల్ గా వీళ్ళకి జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ వృత్తి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి చక్రంలో కర్కాటక రాశి నాలుగవ రాశి అలాగే ఇది చర రాశి జల రాశి మోక్ష రాశి సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుంటే ముఖ్యంగా ఇది జల తత్వ రాశి దీని అధిపతి చంద్రుడు సో అందువల్ల సముద్రానికి సంబంధించినంత వరకు నదులకు సంబంధించినంత వరకు ఈ రాశికి వృత్తులు ఆ కేటగిరీకి చెంది ఉంటాయి మెరైన్ ఇంజనీరింగ్ ముఖ్యంగా నేవీ అలాగే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే ఆనకట్లు నదులు బ్రిడ్జీలు ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి ఇంకా వ్యాపారానికి సంబంధించినటువంటి వాటర్ సప్లై చేసినటువంటి డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి అలాగే మరి ఎగుమతి దిగుమతి వ్యాపారం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి షిప్ యార్డులు నేవీ అలాగే ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అలాగే ముఖ్యంగా మరి సాల్ట్ సాల్ట్ పరిశ్రమ అలాగే ముత్యాలు ఇంకా ఫిషరీస్ సంబంధించిన డిపార్ట్మెంట్ అటు ఏపీ గవర్నమెంట్కి ఉంటుంది అన్ని గవర్నమెంట్కి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా దీని కిందకే వస్తుంటాయి ఇంకా టూరిజం శాఖ అంటే గోదావరి నదిలో ఉన్నటువంటి బోట్లు అలాగే విజయవాడ కృష్ణ సో ఈ నదుల్లో ఉన్నవి సముద్రంలో ఉన్నటువంటి షిప్లు ప్రయాణాలు షిప్లో ప్రయాణించడం ఇవన్నీ కూడా మరి ఈ కర్కాటక రాశికి చెందినటువంటివి సముద్రానికి సంబంధించినటువంటి ఎటువంటివైనా కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నవారికి చెందుతూ ఉంటాయి ఇక ఈ రాశికి అధిపతి చంద్రుడు అవటం వలన ముఖ్యంగా మరి మెడిసిన్స్ ఫార్మా రంగం అలాగే హోటల్ సంబంధించిన వంటి అన్నీ కూడా అంటే నాలుగో స్థానం అన్నది తల్లి వంటిది గృహం వంటిది కంఫర్ట్స్ విశ్రాంతి స్థానం సుఖస్థానం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్దగా ఉన్నటువంటి స్టార్ హోటల్స్ దగ్గర నుంచి చిన్న చిన్న హోటల్స్ వరకు కూడా ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి గెస్ట్ హౌసులు ఇవన్నీ కూడా ఈ రాశికి సంబంధించినవి మరి వాటర్ సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నటువంటి మినరల్ వాటరు అలాగే లిక్కర్స్ అంటే లిక్విడ్స్ ఆల్ లిక్విడ్స్ అలాగే పెయింట్స్ అలాగే కెమికల్స్ ఇవన్నీ కూడా ఈ రంగంకి వస్తాయి ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అనుకుంటే ఆల్ వెరైటీ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఈ రాశి కిందకి ఆ సంబంధించిన ఫ్యాక్టరీలు అవ్వచ్చు అందులో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు అలాగే ఆ ప్రొడక్ట్స్ని ఎగుమతి దిగుమతిగా ఎటువంటి దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి కిందకే రావడం జరుగుతుంది మరి నాలుగవ స్థానం విద్యాస్థానం ఈ నాలుగవ స్థానం అందే గురుగ్రహం ఉచ్చ పొందుతూ ఉంటాడు అంటే అది ఒక ఉపాధ్యాయ స్థానం అది ఒక గురుస్థానం అది ఒక ఆశ్రమ పాఠశాల అది ఒక విద్యా సంస్థ ఇవన్నీ కూడా మరి విద్యకు సంబంధించినటువంటివి గత కాలంలో అంటే మరీ పూర్వకాలం వెళ్ళకుండా కొంతకాలం క్రితం ఒక గ్రామాల్లోనూ మామూలు సిటీలో కూడా ఒక ఉపాధ్యాయుడు తన గృహంలోనే మామూలుగా స్కూల్ అయిపోయిన తర్వాత దూర ప్రాంతంలో వచ్చి పిల్లలు కొద్దిగా ఖరీదైనటువంటి వాళ్ళు ఒక 10 మందికో 12 మందికో తన ఇంట్లోనే ఆశ్రమించి భోజనం పెడుతూ విద్య నేర్పుతూ ఉండేవారు
అవి ఇప్పుడు పెద్ద పెద్దగా మారి హాస్టల్స్గా మారాయి. ఇవన్నీ కూడా ఈ రెసిడెన్స్ పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలు కూడా ఈ కర్కాటక రాశి కిందకే రావడం జరుగుద్ది. అది గురువు అక్కడ ఉచ్చస్థానంలో ఉండడం వల్ల. సో అలాగే మరి కుజునికి ఇది నీచస్థానం అవుతుంటుంది. అంటే కొంతవరకు ట్రైనింగ్ సెంటర్లో వీడియో ట్రైనింగ్ సెంటర్లు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి శిక్షణ ఇచ్చినటువంటి శిక్షణా సంస్థలు అంటే ఏదన్నా ఒక పరిధిలో ఒక ప్రత్యేకంగా విడిగా ఉంటూ దాంట్లో అనేక మందికి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సంస్థలు కూడా దీని కిందకే రావడం జరుగుతుంది. అలాగే మరి ఇది సింహరాశితో పాటు కర్కాటక రాశి కూడా ఒక రాజగ్రహానికి సంబంధించినటువంటి రాశి కాబట్టి ఈ రాశి ఇంచుమించుగా ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చినటువంటి అన్ని సంస్థలు అలాగే డైరీ ఫారం అవ్వచ్చు, ఏ ఉద్యోగంలో సెలెక్ట్ అయినా ఆ ఉద్యోగంలో చేరే ముందు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా ఈ రాశి కిందకే రావడం జరుగుద్ది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఈ కర్కాటక రాశికి రావడం జరుగుతుంది. అందులో కెమికల్స్ ఉంటాయి, రోగులు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. అలాగే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ప్రత్యేకంగా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. అందులో అనేక మందికి నర్సులు చదువుతూ ఉంటారు, డాక్టర్లు చదువుతుంటారు, వేరే కోర్సులు నేర్పుతూ ఉంటారు, పీజీ వరకు ఉంటుంటుంది. ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి చెందిన వారికి మాత్రమే ఇవి వర్తిస్తుంటాయి. ఈ విధంగా అన్ని ఇన్స్టిట్యూట్ సంఘటనలు కూడా దీనికే రావడం జరుగుద్ది. అలాగే ఎంటైర్ పాడి పరిశ్రమ అంతా కూడా ఈ రాశి కిందకే రావడం జరుగుతుంది. ఒక విధంగా ఇది అందరికీ ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి సంస్థ కాబట్టి ఈ రంగాల్లో అనుకూలంగా ఉన్నటువంటివన్నీ కూడా మరి ఈ కర్కాటక రాశికి ఉంటాయి. మరి ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి సంస్థ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. అంటే ఇక్కడ చంద్రుడు స్వక్షేత్రంలో ఉంటాడు, గురువు ఉష్యక్షేత్రంలో ఉంటాడు. అంటే ధనుసు రాశితో పాటు మీనరాశితో పాటు కొంతవరకు ఎండోమెంట్స్లో ఉన్నటువంటి అధికారులు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు టీటీడి దేవస్థానం అవనవండి, ఏ దేవస్థానం అయినా సరే ఈ కర్కాటక రాశి పరిధిలోకే రావడం జరుగుతుంది. అక్కడ ఒక ప్రశాంతత, ఒక ఆత్మీయత, అలాగే ప్రస్తుతం ప్రతి దేవస్థానంలో కూడా మరి వచ్చిన మరి అతిథులు అనొచ్చు లేదంటే భక్తులు అనొచ్చు అందరికీ కూడా గెస్ట్ హౌసులు మరి వాళ్ళు ఉండడానికి వసతి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వారికి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి టీటీ పెద్ద పెద్ద బోర్డ్స్ దేవస్థానాలన్నీ కూడా ఈ కర్కాటక రాశి కిందకే రావడం జరుగుతుంది. అంటే చంద్రుడు మాతృకారకుడు కాబట్టి ఎక్కడ ఆత్మీయత, ఎక్కడ మనశ్శాంతి, ఎక్కడ హాయిగా ఉంటుందో ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికే రావడం చెందుతూ ఉంటుంది. అంత అత్యున్నతమైనటువంటి రాశి కర్కాటక రాశి. ఇక స్వభావ సిద్ధంగా ఇది నాలుగవ రాశి, అంటే మాతృస్థానం. చంద్రుడు చరరాశి అవటం వల్ల ఇది చరరాశి, అంటే మార్పును కోరుకుంటూ ఉంటుంది. మరి దీని అధిపతి చంద్రుడు ఏంటంటే నిరంతరం ఒక రాశిలో ఉండకుండా నిరంతరం తిరుగుతూ ఉంటాడు. అందువలన విదేశ ప్రయాణాలు, ఫారెన్ రెసిడెన్స్, ఫారెన్లో స్థిరాస్తులు కొనుక్కోవడం, అక్కడ అభివృద్ధి చెందడం ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికే రావడం జరుగుతుంటుంది. సో ఏదేమైనా ఈ కర్కాటక రాశికి చెందిన వారు అన్ని రకాల సంస్థల్లో మాతృ సంస్థల లాంటి ఆతిథ్యాన్ని ఇచ్చే సంస్థలు, 10 మందికి ఉపాధి కల్పించే సంస్థలు, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు ఇవన్నీ గవర్నమెంట్లో అయినా ఉండొచ్చు, వ్యక్తిగతంగా ప్రైవేట్గా అయినా ఉండొచ్చు, ఏదన్నా ఈ కర్కాటక రాశి వారు ఎక్కడ ఉద్యోగం చేసినా ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వారికి అనుకూలమైనటువంటి సంస్థలు ఇవి కాబట్టి ఈ రంగాల్లో వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఈ రంగంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి మనశ్శాంతి అభివృద్ధి కలుగుతుందని ఆశిస్తూ సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ
ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకానికి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుతుంది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశాన్ని బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.